Namaste, welcome to Nstv News. Nina Ruda, Mudugabulden Headlines. రైతులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో వరి పంట కోత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, రైతులను వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉల్లి బుచ్చిబాబు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీకే మల్లికార్జునరావు, గణేశుల పూసయ్య, కర్రి నాగేశ్వరరావు, తోరటి శ్రీను, ఆడబాల గొల్లబాబు, పార్టీ నాయకులు కంటే వినయ్ తేజ, చాటుపర్తి దుర్గారావు, ఎండ్ల సురేష్, వల్లభశెట్టి బాబ్జీ, పిట్టా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి, దేశం లేక ప్రపంచం ఏమవుతుందో కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. మరి అందుగురించే రాజానగరం నియోజకవర్గంలో మనం కూడా రైతులతో కలిసి మరి వరి వ్యవసాయాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేస్తే కొంత రైతుల్లో కూడా ఒక చైతన్యాన్ని ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఖరీఫ్ సీజన్కి చేసినటువంటి ప్రయత్నంలో మరి భగవంతుడి దయతో ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారుల యొక్క వారి తాలూకా సహకారంతో జనరల్గా రైతుకు అందించేటటువంటి ఏ స్థాయిలో ఏ రకంగా రైతులకు ఉపయోగపడుతుందో ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనే కూడా ఇక్కడ వారు అందించినటువంటి ప్రోత్సాహం, ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది నిడిగట్ల గ్రామంలో. ఈవేళ కోతలను కోసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా అంటే పంట వేసిన రోజు, ఊడ్పులు చేసినటువంటి రోజు అన్నీ చూసినప్పటి నుంచి ఈరోజు దాకా వచ్చినటువంటి అనుభూతులు కానీ అనుభవాలు కానీ చూస్తే నిజంగా ఒక రైతు అనేటువంటి వాడు ఎంత కష్టం నిజంగా వారి భుజాల మీద వేసుకుని అంటే ఈవేళ కోతలు కోయడానికి వచ్చినప్పుడే చూస్తే పొలం అంతా కూడా గుబురుగా కనిపించినప్పుడు నిజంగా ఒక అడుగు కిందకి పెడితే ఏమైనా పాములు ఉంటాయా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా అని చెప్పి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి. అంతటి రిస్క్ తీసుకుని అన్ని రకాలుగాను కూడా మట్టిని కాళ్ళకు కానీ చేతులకు కానీ అంటించుకుని తాను కష్టపడినా కూడా 10 మంది నోట్లోకి వేలు వెళ్ళాలి, 5 వేలు వెళ్ళాలి, వాళ్ళ కడుపు నింపాలి అని చెప్పి పనిచేస్తూ ఉన్నటువంటి రైతన్నకి నిజంగా మరి జోహార్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారు చేస్తూ ఉన్నటువంటి పని నిజంగా అందరం కూడా రైతులకి దండం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కసారి ఆ మట్టిలోకి దిగి ఆ పని చేస్తే దాని తాలూకా కష్టం ఎట్లా ఉంటుంది, లేకపోతే దాని తాలూకా ఇబ్బందులు ఎట్లా ఉంటాయి ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఈ సీజన్ ఖరీఫ్ సీజన్కి ఒక పక్కన ఎండాకు తెగులు, మరో పక్కన హెవీ రైన్స్, ఫ్లడ్స్, ఇట్లా గడిచినటువంటి 3 నెలలుగా మరి గోదావరి జిల్లాలో ముఖ్యంగా రైతులు కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడు కాబట్టి ఖరీఫ్ సీజన్ తాలూకా నష్టాలు ఏవైతే రైతులకు వచ్చినాయో, ఇన్పుట్ సబ్సిడీస్ కానీ వాటన్నిటినీ కూడా ఖరీఫ్ సీజన్కే రైతులకి ప్రభుత్వం నుంచి ఆ నష్టపరిహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం కార్యక్రమం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది నిజంగా రైతుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ఎంతటి సంకల్పం ఉంది, ఎంతటి చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఒక్కటే ఉదాహరణగా మనం తీసుకుంటే సరిపోతుంది. అనేక స్థాయిల్లో కానివ్వండి, అన్ని స్థాయిల్లోనే కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి మరి మార్కెటింగ్ జరిగేంతవరకు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగానూ రైతాంగానికి మేలు చేకూరేటటువంటి కార్యక్రమం చేస్తుంది. రాజానగరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ యార్డ్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే రైతుల పట్ల, వ్యవసాయం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. మన అందుగురించే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఒక మేలు జరుగుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం కూడా మాకు ఉంది. ఈవేళ ఆ ప్రయత్నంలో అంటే వారికి మరింత ధైర్యాన్ని కల్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తాం.